ఇష్టంగా ఉంటే కొండల కొండలు కళ్ళు తాగుతాడు, కోపం వస్తే పీపాలకు పీపాలు రగతం తాగుతాడు. ముందా కుర్చీలోంచి జం జమా సచ్చం చినాకే ధన్ ధన ధన్ ఫట్ ఫటాకే. నా కొడుకునే కొడతావురా, నోరు జారితే నిన్ను కొడతా. పనుండొచ్చాను గనక నిన్ను వదిలిపెడుతున్నాను. ఈ ఫైల్ మీద సంతకం పెట్టు. ఇంకో క్షణంలో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఈ ఫైల్ మీద కాదు నీ కేళ్ళ మీద పెడతాను సంతకం. ఇది గవర్నమెంట్ ఆఫీస్ అయిపోయిందిరా, లేకపోతే నిన్ను కళ్ళు కుండలో కలుపుకు తాగేసేవాడిని. ఆఫీస్ అని వెనకాడుతున్నావా? నీ ఇష్టం, ఎక్కడికి రమ్మంటావు చెప్పు. సాయంత్రం 5 గంటలు దాటాక నీ పేటకి, నీ వీధికి, నీ ఇంటికి ఎక్కడికి రమ్మంటావు చెప్పు, అక్కడికి వచ్చి తంతాను. సాయంత్రం కొండబగ్గకి వచ్చి మన ఆయనతో కలవాడు, అప్పుడు చేద్దాం. ఇప్పుడు ఈ కుండ పగిలినట్టే నీ బాబు పట్టుకొని పగులుతుంది. వెళ్ళండి. హలో. హాయ్ భార్గవ. హాయ్. సాయంత్రం 5 గంటలకి మనం పార్క్ లో కలుసుకోబోతున్నాం. సారీ, ఇప్పుడే ఒక రౌడీకి అపాయింట్మెంట్ ఇచ్చాను. సాయంత్రం 5 గంటలకి ఊరి బయట కొండల మధ్య కొట్టుకుందామని. జోకా? కాదు, నిజం. ఇదిగో కుర్రాడై, నీ మొహం చూస్తే పాలు వేరసా ఉన్నట్టు ఉంది. పల్నాటి యుద్ధంలో బాలచంద్రుడిలాగా, పద్మవ్యూహంలో అభిమన్యుడిలాగా నిన్ను చంపటం నాకు ఇష్టం లేదు. మర్యాదగా ఫైల్ మీద సంతకం పెట్టి ఆ డబ్బు తీసుకో. సంతకం పెడతాను, ఫైల్ మీద కాదు, మీ లైఫ్ మీద. నన్ను రచ్చగొట్టడానికి మన బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతా ఉంది. అయితే నీ బ్యాటరీని డౌన్ చేయమంటావా? ఈ కబుర్ నువ్వు మన్నయ్యతో చెప్పు, నేను నిన్ను అక్కడికి తీసుకెళ్తాం. లత, భార్గవ్ ఎక్కడ కనిపించడి? ఇక్కడికే రౌడీలతో ఫైట్ చేయడానికి వచ్చాడని చెప్పావు. నిజంగా అతను చెప్పాడు బాబాయ్. ఏందే చిరునవ్వులు నవ్వుతున్నావు? శాతకాకి ఇక్కడ తీసుకొచ్చి పారేశావానా? కత్తులతో పొడుకుతావు రన్నా అంటే వద్దు, రోజా దగ్గరకు తీసుకెళ్ళు, అది సొరకత్తులు లాంటి సూపులతో పొడుతుందని చెప్పాడు. బయలీరా బచ్చా, ఇదిగా ఈయన నీ ప్రేమ మత్తులో పెట్టుకుని గమ్మత్తుగా దీని మీదంటూ చిన్న సంతకం పెట్టించుకో.
అల్లరైతే ఎలాగమ్మా, చల్లబడితే మంచిదమ్మా, కొత్తలో వింతగా కొంగు కవ్వింతగా కమ్ము కొమ్మత్తగా అబ్బా అబ్బా అమ్మా అమ్మా చంచమా చంచం సోపు నురగల్లు చంచమా చంచం సోకు వరదల్లు చంచమా చంచం వేడి తరగల్లు చంచమా చంచం ఈడు బుడగల్లు చలి రాగమే పాడుకోవే అల్లరైతే ఎలాగమ్మా నేనెవరో నీకు తెలుసా? ముక్కు మొహం తెలియని మనిషిని పక్క మీదకు తెచ్చుకున్నప్పుడే తెలిసింది నువ్వెవరివో. ఈ రోజ ఒక్క చూపుతో మహామహుల్ని సైతం శాసించగలదని కూడా నీకు తెలుసా? ఆఫ్ కోర్స్, నన్ను తప్ప. అంటే నన్ను మించినంతగా తిన్ను చూసావా? ఒక్క రాత్రికి నా రేటు 10,000. రాత్రికి రేటు కట్టుకుని జీవితానికి విలువ పోగొట్టుకున్నావన్నమాట. నాకేం తక్కువ? తాడిబొట్టుకు అర్హత లేని దానివి, అమ్మగారికి తప్ప అమ్మవు కాలేని దానివి, పుట్టిన బిడ్డకు నాన్నెవరో చెప్పుకోలేని దానివి. నువ్వు శీలా నమ్ముకున్నావు, జీవితాన్ని నమ్ముకున్నావు. 8,000 ఇచ్చి కొందరు నిన్ను కొనగలరు, కానీ నువ్వు నీ జీవితంలో 800,000 సంపాదించినా 5,000 మాత్రం కొనలేవు. ఈ ఇల్లు దాటి వారు దాటి రోడ్డు మీదకొచ్చి కూలీ చేస్తూ నాకు కనిపించి పలకరించు, అప్పుడు బదులు పలుకుతాను. ఒక్క చూపుతో మహామహుల్ని శాసించే నీ అందం నా చేత ఒక్క సంతకం కూడా పెట్టించలేకపోయింది కదూ. ఎత్తగా నేను తట్టుకునేది, డబ్బుకు లొంగలేదు, దెబ్బలకి భయపడలేదు, చెట్టు చివరికి అన్నానికి కూడా సాక్షింగ్ అవటం లేదు. అదే కదండి నా బాధ. నీ డిక్షనరీ ప్రకారం శీలం లేని ప్లాన్ ఒకటి చెప్పమంటావా? చెప్పన్నా. అటువంటి గట్టి పిండాన్ని తట్టుకోవాలంటే ఒక్కటే మార్గం చెప్పండి, అవినీతి అనే అస్త్రంతో వాణ్ణి దెబ్బ కొట్టడం. అబ్బా ఎవరున్నారు అన్న? ఏంటి ఎవరండి లోపల? ఎవరు కావాలండి? హాయ్, భార్గవ్ గారు తమకి. అన్నయ్య అవుతాడులేండి, చెప్పండి. హాయ్ బాబోయ్, సమస్య తీరిపోయిందండి. రే లోపలక. ఏమిటండి ఇవన్నీ? ఏం లేదమ్మా, నీకు ఎంటర్టైన్మెంట్ తక్కువగా ఉందని భార్గవ్ గారు, అదే మీ అన్నయ్య గారు, గాలిపంక అది మామూలు అనుకోండి, ఫ్రిడ్జ్ రేడియో టీవీ ఈసీఆర్ పంపించారు. రే లోపలకండ్రా. ఇవన్నీ కొంటున్నట్టు నాతో చెప్పలేదే. అయ్యో బాబోయ్, ఇక్కడ త్రిల్లే. ఏండి ఇవన్నీ అట్టుకెళ్ళి ఇంటికాడ అట్టండి, వెనకాల నేను వస్తాను. వీటన్నిటిని చూసేసరికి మా చెల్లెలు థ్రిల్ అయిపోవాలా అన్నారండి మీ అన్నయ్య గారు. ఏండి లోపలకండ్రా. అయ్యి బాబోయ్, ఎట్టేశారండి. ఏండి ఇక్కడ సంతకం పొడవండి. ఎందుకు? అయ్యి బాబోయ్, మళ్ళీ త్రిల్లా. ఏండి ఆయన ఉద్యోగంలో చేరినప్పటి నుంచి సూత్రమేనండి, ఇసుకలో కలిపే సిమెంట్ దగ్గర నుంచి కరెంటు పోల్ మీద స్విచ్లు దాకా అన్ని చూసుకుంటారు, కరెక్టో కాదో లెక్కెట్టుకుంటారు, అది ఆయనకో థ్రిల్ అండి. ఇప్పుడు మీరు సంతకం పెట్టాలనుకోండి నేను థ్రిల్ అయిపోతాను, అందుకని పొడిచేయండి. అమ్మయ్యా ఇప్పుడు థ్రిల్ లేదండి. రే రాండిరా. అయ్యో ఇదిగో పద్మ, ఇదేం బాగాలేదు, రోజు మీ అన్నయ్య నా ఆటోలో ఫ్రీ సర్వీస్ కొడుతున్నాడు. మీరు మాత్రం తక్కువ తిన్నారా? ఇల్లు ఫ్రీ, మీల్స్ ఫ్రీ, పైగా ఈ రోజు నుంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఫ్రీ చేశాడుగా. ఎంటర్టైన్మెంట్? అదేమిటమ్మా? ఇదో థ్రిల్లా, కలర్ టీవీ వీసీఆర్ కొని పంపించావుగా. నేనా? నేను కొని పంపడం ఏమిటి? మరీ జోక్ చేయకనే అసరా, నువ్వు కొని పంపించినావు కదా. ఇవా ఇవి ఎవరు తెచ్చిచ్చారు?
ఆయన ఎవరో పేరు కనుకోలేదు, నీ పేరు చెప్పి ఇవన్నీ తీసుకోమంటే తీసుకున్నాను. బుద్ధి లేదు, ఎవరో తీసుకోమని తీసుకోవటమే.